తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో మున్సిపల్ మైకుల గోల స్తుతి మించిందని సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తడి చెత్త పొడి చెత్త కోసం అమ్మా చెత్త బండి వచ్చిందని సైరన్ సౌండ్ తో రేషన్ వాహనం ఆస్తి పన్ను కట్టాలి కొలాయి పన్ను కట్టాలి లేకుంటే జప్తు చేస్తామని పైప్ లైన్లు కట్ చేస్తామని షాపులకు తాళం వేస్తామంటూ లౌడ్ స్పీకర్లతో పగలంతా తిరుగుతున్న ప్రచార వాహనాలతో ప్రజలకు మెదడువాపు వ్యాధి వచ్చేలా ఉందని వారన్నారు. చెత్త వాహనాలకు విజిల్ రేషన్ వాహనానికి గంట ఏర్పాటు చేస్తే సరిపోతుందని చెప్పారు. అంబులెన్స్కు పోలీస్ వాహనానికి రేషన్ వాహనానికి తేడా లేకుండా సైరన్ శబ్దాలు చేస్తున్న ధోరణి తగదన్నారు. పోలీస్ శాఖకు చరాలను చెల్లించకుండా డిఎస్పి అనుమతులు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ చెత్త వాహనాలు మైకుల రద్దుతో పదే పదే తిరగటం పెన్షనర్స్కు ప్యారడైజ్కు తగదని అన్నారు. స్మార్ట్ తరహాలో అధికారులు వ్యవహరించకుండా నాటు పద్ధతుల్లో చేస్తున్న నిర్వహణ శోచనీయంగా ఉందని చెప్పారు. కూడా ఈ వాహనాలన్నీ కూడా తెగ తిప్పేస్తా ఉన్నారు. రోజు మీరు చెత్త తీసుకెళ్లేటువంటి వాహనానికి ప్రజలకు తెలియదా? ఆ చెత్త తీసుకెళ్లే వాహనం వచ్చినప్పుడు ఒక విజిల్ వేస్తే ప్రజలు వచ్చి చెత్త తీసుకొచ్చి ఇచ్చేటట్టు పరిస్థితులు ఉందా? మీరు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి మీరు చెత్త పనులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ చెత్తను కాకుండా నగరం బయటకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నారా? ఏమి లేదే, ప్రజలు ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాప్రతినిధులు కలెక్ట్ చేసుకుని వీటిని నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.